అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. ప్రేవీక్షకులారా, చైతన్య సుధాజరి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం ఈ శిక్షణ మనందరి రక్షణ. ఇక అభిమాన మిత్రుల, ఉపవాసం మనకిచ్చే మరో గొప్ప శిక్షణ ఏమిటంటే, అల్లాహ్ అనుగ్రహాల ఎడల కృతజ్ఞతాభావం, ముప్పూటల కడుపారా భోంచేసే వ్యక్తికి ఆకలి బాధ ఏమిటో తెలియదు కదండి. ఇక ఉపవాసం ఉండి దాదాపు 12 నుండి 14 గంటల వరకు ఆహార పానీయాల నుండి, కామ కోరికల నుండి అతను దూరంగా ఉంటాడు గనక, సమాజంలో ఉన్న బడుగు బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఏడాది శాంతం కూడా ఒక్క పూట కడుపార భోజనం దొరకడం అనేది కష్టమో, అలాంటి బీద ప్రజల యొక్క బాధలు అతనికి తెలిసి వస్తాయి. తాను ఎన్ని దైవానుగ్రహాల ఓలలాడుతున్నాడు అన్న విషయం అతనికి అర్థమవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే ఆరోగ్యంగా తన ఇంటిల్లి పాది మధ్య ఆ రోజుకి సరిపడ యొక్క జీవనోపాధితోటి ఉదయం చేస్తాడో, అతనికి యావత్ ప్రపంచం దక్కినట్టు అన్నారు. ఎంతమంది అండి, ఒక్క పూట ఆ 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలి, వెళ్ళేంత ముద్ద అనేది ఏర్పాటు చెయ్యాలన్న ఉద్దేశంతో తన స్వప్రాంతాన్ని, స్వదేశాన్ని, జన్మస్థలాన్ని, ప్రాణాధికంగా ఉన్న యొక్క ఆ ప్రదేశాలను వీడి పరదేశీ జీవితం జీవిస్తూ బతుకును వెల్లడిస్తున్నాడు. మరి ఎవరికైతే ఈ అనుగ్రహాలన్నీ తన ఇంట్లోనే ప్రాప్తమై ఉన్నాయో, వీటి కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదో, మరింత శ్రమ పడాల్సిన యొక్క అవసరం లేదో, వారికి ఈ అనుగ్రహాల విలువ అనేది తెలిసి వస్తుంది. దీని ద్వారా ఆరోగ్యం విలువ తెలుస్తుంది, ఆహారం విలువ తెలుస్తుంది, ఆప్తుల విలువ తెలుస్తుంది. కనుక అభిమాన మిత్రులారా, అనుగ్రహాల విలువను పెంచే యొక్క గొప్ప శిక్షణ సూత్రం ఏమిటంటే, అదే ఉపవాసం. ఇక అభిమాన మిత్రుల, ఉపవాసం అనేది ఒక విధంగా సామాజిక న్యాయం అనే యొక్క గొప్ప విషయానికి పునాది. ఎందుకంటే అభిమాన మిత్రుల, ఉపవాసం ఉండండి అన్న ఈ ఆదేశం విశ్వాసులైన నిరుపేదలకు ఎంతైతే వర్తిస్తుందో, విశ్వాసులైన కోట్లకు పడగలెత్తిన కుబేరులకు కూడా అంతే వర్తిస్తుంది. ఎన్ని గంటలైతే నిష్ఠాగరిష్టలతో ఒక కడు నిరుపేద ఉపవాస దీక్షను కొనసాగిస్తాడో, అన్నేసి గంటలే ఒక కోట్లకు పడగలెత్తిన యొక్క కోటీశ్వరుడు కూడా, కుబేరుడు కూడా ఉపవాస దీక్షను కొనసాగించాలి. అభిమాన మిత్రులారా, ఈ శిక్షణ మూలంగా మన సమాజాన్ని, సంఘాన్ని గనక గమనించినట్లయితే, రమజాను మాసం ఉపవాసాల మాసమైనప్పటికీ ఈ మాసంలోనే
అన్నదానాలు ఎక్కువగా మనకు కనబడతాయి. ఈ మాసంలోనే దానాధర్మాలు మనకు ఎక్కువగా కనబడతాయి. సంపన్నులైన దైవదాసులు అల్లాహ్ సుబ్హానహు వ తాలా వారి మీద, వారి సంపద మీద విధిగావించిన జకాతులు కూడా ఎక్కువ శాతం ఈ మాసంలో చెల్లిస్తూ మనకు కనబడతారు. అయితే ఈ మాసం ఇచ్చే ఈ శిక్షణ అనేది లోకానికి రక్షణగా మారాలి అంటే ఈ ప్రక్రియ అనేది, ఈ ప్రవర్తన అనేది మిగతా 11 మాసాల్లో కూడా కొనసాగాలి. మిగతా 11 మాసాల్లో కూడా ఆ బీద ప్రజల యొక్క పాటలను సంపన్నులు పట్టించుకోవాలి. ఆకలికి ఉన్నవాడికి అన్నం పెట్టడం అంటే స్వయంగా తనకే అన్నం పెట్టడం లాంటిది అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిచ్చాడు. గుడ్డ లేని వాడికి గుడ్డ కప్పడం అంటే స్వయంగా తనకే గుడ్డ కప్పినట్టు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా పేర్కొన్నాడు. దాహంతో ఉన్న వ్యక్తి యొక్క దాహాన్ని తీర్చడం తరదాహం తీర్చడం వంటిదే అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవీయడం జరిగింది. మనకు అనేక మంది తారసపడతారు, కూటికి లేనివారు, కప్పుకోవడానికి సరైన గుడ్డ లేనివారు, ఉండడానికి సరైన గూడు లేనివారు, అయ్యో అని మనం దాటిపోతామే కానీ ఎప్పుడైనా వారి అవసరం తీర్చుకునే యొక్క పుణ్యం అనేది చేసుకున్నామండి. అలా మనం వారి అవసరం తీర్చినట్లయితే, వారి ఆకలిని తీర్చినట్లయితే, వారికి బట్ట అనేది మనం కప్పినట్లయితే, గూడు లేని వారికి గూడు సౌకర్యం మనం కల్పించినట్లయితే, దాహంతో ఉన్న వారి యొక్క దాహాన్ని మనం తీర్చినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్న మాట, నన్ను మీరు అతని దగ్గర పొందుతారు, ఆ అవకాశాన్ని నేను మీకు ఇస్తున్నాను అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవి. కనుక ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. కనుక అభిమానం ఇలా అల్లాహ్ సుబ్హానహు తాలా మన నుండి ఎలాంటి నైవేద్యాలను కోరడం లేదు. అల్లాహ్ సుబ్హానహు తాలా మనం ఆయనకు అన్నం పెట్టాలని ఆశించడం లేదు. కేవలం 170-180 కోట్ల మంది ప్రజలు ఉన్న మనుషులకే కాదు అభిమాన మిత్రులారా, విశ్వంలోని జీవకోటికి అవి ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ వారి ప్రదేశాల్లోనే సగౌరవంగా వారికి కావాల్సిన జీవనోపాధిని అందజేస్తున్న యొక్క మహోన్నత ఉపాధి ప్రదాత ఎవరండి? ఆయన అల్లాహ్. ఆయనకు మన అవసరం లేదండి. మన అవసరం, మన సహాయ అవసరం, మన దానాధర్మాల అవసరం, మన అన్నదానాల అవసరం ఎవరికి? మన బోటి మనుషులకు, సంఘములో ఉన్న నిరుపేదలకు, వితంతువులకు, వికలాంగులకు, అనాథలకు, అభాగ్యులకు. కనుక అభిమానమిత్రులారా ఈ గొప్ప శిక్షణ అనేది ఉపవాసం మనకు ఇస్తుంది. అదేవిధంగా అభిమానమిత్రులారా ఉపవాసం వల్ల మనకు లభించే మరో గొప్ప యొక్క శిక్షణ ఏమిటంటే, ఉపవాసం అనేది అల్లాహ్ ఆదేశం. కనుక గమనించండి, విశ్వవ్యాప్తంగా మొత్తం ప్రజలు 800 కోట్ల మంది అయితే అందులో దాదాపు 170 కోట్ల మంది విశ్వాసులు కూడా ఉన్నారు. వారందరూ ఏక సమయంలో ఒకే మాసంలో ఉపవాసం పాటిస్తారు. తద్వారా అల్లాహ్ ఆదేశ పాలన అనేది సంఘ, రాష్ట్ర, దేశ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేది పాటించడం జరుగుతుంది. విశ్వవ్యాప్తంగా ఉన్న విశ్వాసులందరూ ఈ మాసం శాంతం అనేది ఎంతో నిష్ఠా గరిష్టతతోటి ఉపవాస దీక్షను వారు పూర్తి చేస్తారు. కాబట్టి అభిమానమిత్రులారా ఉపవాసం మనకు ఇచ్చే మరో అద్భుత శిక్షణ ఏమిటంటే, అప్పగింతల పట్ల అప్రమత్తత, నిజాయితీ, నీతి ఉపవాసం మనకు నేర్పుతుంది. ఎందుకంటే ఉపవాసాన్ని ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటామండి, మనం ఉపవాసం ఉన్నామన్న విషయము ఒక అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు.
నేను పక్కకెళ్ళి చాటుకెళ్ళి భోంచేసి బయటికి వచ్చి నేను ఉపవాసం ఉన్నానని నాటకం ఆడొచ్చు. అయితే అలా ఎవ్వరు చెయ్యరు. చివరికి చిన్న పిల్లలు సైతం వారిని పిలిచి మనం వారికి ఇష్టమైన చాక్లెటో బిస్కెటో ఇచ్చి తినేయండి, ఇంకా ఒక్కడా ఎవరూ చూడడం లేదు, అమ్మా నాన్న కూడా గమనించడం లేదు అంటే వారు దానికి ఇచ్చే సమాధానం ఏంటండి? ఎవరు చూసినా చూడకపోయినా అల్లాహ్ చూస్తున్నాడు. గమనిస్తున్నారని కనుక ఉపవాసం అనే ఈ అప్పగింత ఏది అల్లాహ్ సుబ్హానతో మనకి ఇచ్చాడు, అప్పగించాడు. దీన్ని ఇంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటున్నామంటే మరి జీవితం కూడా ఒక అప్పగింతే కదండి, అమ్మా నాన్నలు కూడా ఒక అప్పగింతే కదండి, అమానతే కదండి, ఆరు బిడ్డలు కూడా అమానతే. మన రాష్ట్రం మన కోసం అల్లాహ్ యొక్క అప్పగించిన అమానతు, దేశం అమానతు, విశ్వం అమానతు. ప్రతి దాని గురించి అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రశ్నిస్తాడో అడుగుతాడో గనక ఈ ఇంకిత జ్ఞానంతో గనక మనం జీవించగలిగినట్లయితే, ఇదే నిష్టను గనక మనం మన కుటుంబంలోను సంఘంలోను రాష్ట్రంలోను దేశంలోను అలాగే అంతర్జాతీయ స్థాయిలోను పాటించినట్లయితే అభిమాన మిత్రులారా, లోక కళ్యాణం సిద్ధించడంలో ఎక్కువ ఆలస్యమేమీ జరగదు. అల్లాహ్ సుబ్హానహు తాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుమల్లాహు ఖైరన్ వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్.